गवर्नमेंट चीफ विप हुकूमत तेलंगाना विनय भास्कर ने हनमकुंडा में वाके न्यू वृंदावन कॉलोनी का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्रामों में हिस्सा लिया। इस दौरान गवर्नमेंट चीफ विप विनय भास्कर ने 50वें डिवीजन में वाके न्यू वृंदावन कॉलोनी और विद्यवत नगर में 1 करोड़ रूपये की लागत से तामीर किए जाने वाले सीसी रोड और ड्रेनेज की तामीर का संगे बुनियाद रखा। इस मौके पर गवर्नमेंट चीफ विप विनय भास्कर ने कहा कि टीआरएस हुकूमत तरक्याती और फलाही प्रोग्रामों को फरोग दे रहे हैं और कहा कि तेलंगाना रियासत तरक्की के मैदान में तेजी के साथ तरक्की कर रही है जिसकी मुल्क भर में नजीर नहीं मिलती। उन्होंने कहा कि कोविड-19 की वजह से मुल्क की मईशत में आबतरी के बावजूद वजीर आला किसिया ने रियासत तेलंगाना में तरक्याती प्रोग्रामों और फलाही स्कीम को जारी रखा। संक्रांति शुभाकांक्ष नूतन संवस मोसारी प्रजल तो मुखामुखी कार्यक्रम भाग में प्रजा संक्षेम दृष्टि प्रजा अवसर दृष्टि प्रजा आरोग्य स्थितिगत वारी योगक्षेमक्रमा जी తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది। ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికంగా లబ్ధి పొందే వారికి వ్యక్తిగతంగా మరి వారి ఇళ్ళకి వెళ్లి ఆ చెక్కులు మరి అందేయడం జరిగింది। అందులో భాగంగా నిన్న మొన్న ఈ రోజు 3 రోజులు కలిపి 66 మంది లబ్ధిదారులకు 73 లక్షల ఆర్థిక సహాయం ఈ 3 రోజుల్లో అందేయడం జరిగింది। ఈ తీరుగా వ్యక్తిగత సమస్యలు కాకుండా వ్యక్తిగత వారి ఆరోగ్య పరిస్థితి కాకుండా ఈ రోజు ప్రతి కాలనీలో కూడా ప్రతి ఆదివారం కాలనీ దర్శన్ పెరిట అవా కాలనీలు దర్శించడం జరిగింది। అందులో భాగంగా 50వ డివిజన్ లో మా కవిత కిషన్ గారి నేతృత్వంలో ఈ రోజు న్యూ బృందావన్ కాలనీలో 50 లక్షలతోని మరి సీసీ రోడ్ మరి డ్రైన్ కూడా మరి పనులు ఈ రోజు ప్రారంభించడం జరిగింది। మరి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక మరి మా కార్పొరేటర్ కవిత కిషన్ గారి నేతృత్వంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం। మరి మా కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు మా అజీజ్ ఖాన్ గారి नेतृत्व में यह कार्यक्रम निर्वहित जरिए मरी कार्यक्रम द्वारा प्रजल तो मुखामुखी कार्यक्रम द्वारा कॉलनी दर्शन द्वारा अपार्टमेंट दर्शन द्वारा प्रजा अनेक समस्या परिष्करिस्तुन्नाम कार्यक्रम को प्रजल को जरिए मरी अदे विधा करोना 3వ दश విజృంభిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। దయచేసి మరి కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం మన కార్యక్రమాలు చేసుకుందాం। అదే విధంగా మీరందరూ కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి। ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, శానిటైజర్ ఉపయోగించుకోవాలి, మాస్కులు ధరించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు మరి వైద్య నిపుణులతోని సమీక్షిస్తున్నారు। ఎక్కడ ఎవరికి ఏం ఇబ్బంది అయినా కూడా మాకు తెలియజేస్తే వెంటనే వారికి వైద్య సేవలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్స్ కానీ ఎన్ఎంఎల్ కానీ మా డాక్టర్లు కానీ పిహెచ్సి సెంటర్లో వైద్య బృందం అంతా కూడా అప్రమత్తంగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియ नाज़रीन हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कॉन्टैक्ट करें। हमारा नंबर है 9550102020 पर।